క్రైమ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. సిబిఐ అరెస్ట్ విషయంలో ఆమెకు ఎలాంటి రిలీఫ్ దక్కలేదు. సిబిఐ అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్సీ కవిత తరపున ఆమె లాయర్ మోహిత్ రావు సిబిఐ స్పెషల్ కోర్టు బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్పై విచారణ జరపాలని కోరారు. సిబిఐ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కవితను అరెస్ట్ చేశారని ఆమె లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ కేసు గురించి తనకు తెలియదని, దీనికి సంబంధించి తన ఎదుట ఎప్పుడు వాదనలు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం అత్యవసర పిటిషన్పై మాత్రమే వాదనలు వింటున్నామన్న న్యాయమూర్తి రేపు ఉదయం రెగ్యులర్ కోర్టులో పిటిషన్ వేయాలని సూచించారు. అంతకుముందు లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేసినట్లు సిబిఐ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం కవితను విచారించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టును సిబిఐ ఆశ్రయించగా న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఈ నెల 6న ఆమెను విచారించిన సిబిఐ ఇవాళ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. లిక్కర్ స్కామ్లో కవితను మరింత లోతుగా విచారించేందుకు 10 రోజుల కస్టడీని సిబిఐ కోర్టును కోరనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 16న కోర్టు విచారణ చేపట్టనుంది.